हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी सविता। ई रोज मनम दोंडकाय चार चेसुकुंटामंडी। चाला बागुंटुंदी, चाला सिंपल गा चेसुकोवच्चु। दानि कोसम अन्नी दोंडकायलंडी, इदी 1/2 kg अंटे 250 ग्राम्स तीसुकुन्नानु। इला मुक्कलुगा पोडवु पोडवुगा कट चेसि पेट्टुकोवाली, चाला बागुंटदी। इला कट चेसुकुंटे चार लोकि अयिते ఇవన్నీ కూడా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టానండి। దీనికోసమని ఒక పౌడర్ రెడీ చేసుకుందాము। ఇందులో వేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుంది। ఆ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను। పౌడర్ కోసమండి, అందులో వేయడానికి చార్ లోకి కందిపప్పు 2 టేబుల్ స్పూన్స్ వరకు కందిపప్పు తీసుకున్నానండి। 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, కొద్దిగా మెంతులండి 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇవన్నీ కొద్దిగా వేపుకోవాలండి। వేపుకొని మనం పౌడర్ లాగా చేసుకోవాలి। ఇలా పౌడర్ చేసుకోవాలండి, మెత్తెడ్ పౌడర్ లాగా చేసుకోవాలి। ఇవన్నీ కూడా ఇది పక్కన పెట్టేసుకుందాము। నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం। దీనిలోకి చింతపండు అండి, చింతపండు కొంచెం రసం వేయాలి, బాగుంటుంది కాబట్టి। దానికోసమని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి కడిగి శుభ్రం చేసి ఇలా వాటర్ పోసి పెట్టాను నానడానికని, ఎందుకంటే రసం తీయాలి కాబట్టి। ఇది పక్కన పెట్టేసుకుందాము। స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి, చారు కదా, గిన్నెలో చేస్తే బాగుంటుంది, కడాయిలలో చేస్తే అది సరిగా చేయడం రాదు, బయటికి పొంగి పడిపోతూ ఉంటుంది, అందుకని గిన్నె పెట్టాను। దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసానే, ఆయిల్ వేడెక్కిందండి। ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము। 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక చిన్న ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి। రెండు పచ్చిమిర్చి అండి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఇదంతా కొంచెం దోరగా వేగేలాగా వేపుకోవాలండి సిమ్ లోనే ఉంచి। కొద్దిగా కరివేపాకు, ఇంకా కొంచెం ఎక్కువనా వేసుకోవచ్చండి, బాగుంటుంది। 1/2 టీ స్పూన్ వరకు పసుపు, వెల్లిపాయలండి ఇవి కొద్దిగా నలకొట్టి వేస్తున్నాను, ఒక 4 బాగుంటుంది। కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసి వేసుకోవాలి। ఈ దొండకాయ ముక్కలన్నీ వేసేసుకుందామండి ఇందులో। ఇదంతా బాగా కలుపుకుందాము। కొద్దిసేపు ఇలాగే ఈ ఆయిల్ లోనే ఉడికించుకోవాలి, మీడియం ఫ్లేమ్ లో ఉంచి లిడ్ క్లోజ్ చేసి ఒక 5-6 నిమిషాల వరకు కూడా చూస్తూ కలుపుతూ ఉడికించుకోవాలండి సిమ్ లో। ఇలా 6 నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోయిందండి, చూడండి బాగా ఫ్రై అయ్యింది ఆయిల్ లో, ఈ ముక్కలన్నీ కూడా బాగా అయ్యాయి। ఇప్పుడు కొంచెం మిర్చి పౌడర్ వేసుకుందాము। మిర్చి పౌడర్ అండి, పచ్చిమిర్చి వేసాం కదా దాన్ని చూసి వేసుకోవాలి। మళ్ళీ ఇందులో ఈ చింతపండు రసం వేస్తున్నాం కదా, కొద్దిగా కొద్దిగా కారం ఎక్కువనే పడుతుంది। ఉప్పు అండి రుచికి తగినట్టు వేసుకోవాలి, ఉప్పు కూడా ఎక్కువనే పడుతుంది ఎందుకంటే పులుపు వేస్తున్నాం కాబట్టి। ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము, మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇదంతా కూడా కలుపుకోవాలండి। ఇప్పుడు చింతపండు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ రసం అంతా తీసుకుని ఇందులో పోయాలి। మీరు తినే పులుపును బట్టి ఎక్కువ కొద్దిగా చూసుకొని వేసుకోవాలి ఈ పులుపు అనేది, రసం అనేది। తక్కువ పులుపు తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది చింతపండు। ఇందులో సరిపడా వాటర్ వేసుకుందామండి, 1 లీటర్ వరకు వేస్తున్నాను। మనకి చారు కదా ఇది, దొండకాయ చారు, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది। అందరూ పచ్చళ్ళు ఫ్రైస్ ఇవన్నీ చేసే ఉంటారు, కాకపోతే ఇది డిఫరెంట్ గా ఈ స్టైల్లో చేయండి, చాలా చాలా బాగుంటుంది। ఇదే మెథడ్ తో చేయండి, సూపర్ గా ఉంటుంది। ఇదంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకుందాం ఒకసారి, ఇలా మరిగించుకోవాలండి 5-7 మినిట్స్ వరకు కూడా మరిగించుకోవాలి దీన్ని। ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి, కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర, మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో వేయడానికని, పప్పు ధనియాలు జీలకర్ర అదంతా కూడా ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఇందులో వేసిద్దాం। ఈ స్టేజ్ లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందామండి, ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు మనము।
కొంచెం చప్పగా ఉండండి salt కొద్దిగా పడుతుంది నేను వేస్తున్నాను అందుకే ఒక 5 నిమిషాల్లో హై ఫ్లేమ్ లో ఇలాగే మరిగించుకోవాలండి 5 నిమిషాలు అయిపోయిందండి మనకి రెడీ అయిపోయింది దొండకాయ చారు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం ఈ దొండకాయ చారు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ